హాయ్ హలో, వెల్కమ్ టు టీఎఫ్పిసి. మామూలుగా మనం ఒక థియేటర్కి సినిమా చూడడానికి వెళ్ళాలి అంటే ఆ కంటెంట్ ఏంటి, అందులో ఏం స్టోరీ ఉంది, అందులో ఏం మెసేజ్ ఉంది, ఇలాంటివి చాలా ఆలోచిస్తుంటాం. అండ్ ఈ మధ్య కాలంలో అందరూ ఆడియన్స్ కూడా, మెయిన్లీ మన తెలుగు ఆడియన్స్, రియాలిటీ పాయింట్స్ని, ట్రూ పాయింట్స్ని 100 to 200% యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక కొత్త పాయింట్ని రేజ్ చేసి విశ్వక్ ప్రపంచమంతా వ్యాపిస్తాడు అంటూ ఫెబ్ 18th మన ముందుకి థియేటర్స్లో సినిమా వస్తుంది. సో ఆ సినిమా గురించి నేను ట్రైలర్, టీజర్, సాంగ్స్తో పాటు కొన్ని విషయాలు విడిగా కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు కూడా చెప్పేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనతో పాటు ఉన్నారు విశ్వక్ సినిమా హీరో అజయ్ గారు. ఆయనతో మాట్లాడి అసలు విశ్వక్ ఎక్కడ పుట్టింది, ఇప్పుడు ఎలా థియేటర్స్కి వస్తుంది అని అడిగి తెలుసుకుందాం. హియర్ వి గో. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? నైస్. నైస్. సో విశ్వకు ప్రపంచమంతా వ్యాపించడానికి 18th సిద్ధమైపోయాడా? యా, వచ్చేస్తున్నాడు 18th అయితే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు విశ్వక్, అంటే మీరు ఎలా ఎంటర్ అయ్యారు, మీకు ఎందుకు విశ్వక్ చేయాలని అనిపించింది? సో యాక్చువల్లీ డైరెక్టర్ వేణుగారు వచ్చారు పాయింట్ తీసుకొని. తను వచ్చి స్టోరీ చెప్పినప్పుడు చాలా భయపడ్డాను. ఫస్ట్ భయపడి ఒక 2-3 months అయితే రిప్లై ఇవ్వలేదు బేసిక్గా. అంటే ఎందుకంటే నాది కూడా కెరియర్ స్టార్టింగ్, ఇలాంటి ఒక పెద్ద కంటెంట్ని నా అలాంటి కొత్తోడు చెప్తే వింటాడో వినోదో అని ఒక డౌట్ ఉండేది. సో ఎందుకంటే పెద్ద హీరోస్కి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఆ ఫ్యాండమ్ యాడ్ అవుతుంది కాబట్టి. నా అలాంటి కొత్తవాడు చెప్తే ఎవరు వినరు, అలాంటిది ఇంత పెద్ద కంటెంట్ చెప్తే అస్సలు వినరు అనుకున్నాను. కానీ తను ఎప్పుడైతే డీటెయిలింగ్గా చెప్పడం స్టార్ట్ చేశారో, తనతో ట్రావెల్ అయ్యానో వేణుగారితో, దెన్ డీప్ డౌన్ నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. ఓకే, ఒక జెన్యున్ కంటెంట్ అందరూ వింటారని ఒక గట్టి ఫీలింగ్ వచ్చింది. సో దెన్ ఓకే, ఐ సెడ్ ఓకే చేద్దామని. ఓకే, అండ్ ఇది మనం హానెస్టీగా మాట్లాడుకుందాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు తెలియనప్పుడు చాలాసార్లు అనుకుంటాం మనం ఆ దేశం వెళ్దాం, ఈ దేశం వెళ్దాం అని. డెఫినెట్లీ ఏదో చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి ఫ్రెండ్స్తో మాట్లాడు సంవాట్ ఎక్కడో ఉంటుంది, ఆర్ ఫారెన్ చాక్లెట్స్ వస్తాయేమో, దే హ్యావ్ సమ్ స్టోరీస్. సో అలా మీకు చిన్నప్పటి నుంచి ఇట్లాంటిది, అంటే ఫారెన్ కంట్రీస్ రిలేటెడ్ రియాలిటీలో ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? యా ఉన్నాయి. నా రిలేటివ్స్ అందరూ యుఎస్లోనే ఉన్నారు. నా రిలేటివ్స్లో చాలామంది, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలామంది. సో మీరు అన్నట్లు చాక్లెట్లు గిఫ్ట్లు తీసుకోవాలి, వాళ్ళకి మనం ఆర్డర్ ఇవ్వాలి, అవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఎవడన్నా వస్తుందంటే మామ ఇది తీసుకురా అది తీసుకురా అని చెప్పి చెప్తూనే ఉంటాము. అలాంటివి ఉన్నాయి. కానీ అంటే ఇలా మోటివేట్ చేసి వెళ్ళకండి అని చెప్పేది ఇక ఈ మూవీ తర్వాత. ఇంకా అంటే ఈ మూవీలో దిగే వరకు నేను కూడా అంత సీరియస్ అవ్వాలి ఓకే అని చెప్పడము. కానీ యా చెప్పడం మన సైడ్ నుంచి అయితే చెప్తున్నాము. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని చూడాలి. పర్సనల్గా ఎవరికైనా చెప్పారా రిలేటివ్కి ఫోన్ చేసినప్పుడు ఎందుకు మీరు ఇంకా ఇయర్స్లో రావచ్చు కదబ్బా ఇటు అని? నేను పర్సనల్గా చెప్పలేదు కానీ వాళ్ళు పర్సనల్గా ట్రైలర్ చూసి కాల్ చేశారు, ఏంటి మామి మమ్మల్ని వేసుకుంటున్నాం ఏం చేసామని చెప్పి. లేదు, మూవీ చూస్తే తెలుస్తుంది మీకు మూవీ అని. 18th చూడాలి, వాళ్ళు కూడా ఈగర్లీ వెయిటింగ్ ఒక 18th చూద్దామని. లక్కీగా యుఎస్లో కూడా రిలీజ్ అవుతుంది, సో వెయిటింగ్. ఓకే, అండ్ విశ్వక్ టైటిల్ చాలా బాగుంది. అండ్ విశ్వక్ అనేది చాలా హైలైట్ చేస్తున్నాం టైటిల్ని, ప్రపంచంతా వ్యాపిస్తాడు అని. సో వై దిస్ టైటిల్ ఫర్ ది స్టోరీ? సో మూవీలో నా క్యారెక్టర్ నేమ్ విశ్వక్. సో ప్రపంచమంతా వ్యాపించేది అనేది మా డైరెక్టర్ గారు పెట్టారు. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే విశ్వక్ అనేది ఒక వాయిస్ ఆఫ్ యూత్ అనమాట. అంటే నాలాంటి ఎందరో మంది యంగ్స్టర్స్కి వాళ్ళ జెన్యున్గా ఇప్పుడు జరుగుతున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి పిన్ టు పిన్ చూపించాం బేసిక్గా. సో వాళ్ళందరి తరపున వీడు మాట్లాడతాడు మూవీలో. సో వాడికి అందుకే అంత రేజ్, అంత కోపము. సో వాడికి ఇంకేమీ ఉండదు బేసిక్గా. వాళ్ళని కొంచెం మోటివేట్ చేయాలి, కొంచెం చెప్పాలి. అంటే చెప్పేది ఏం లేదు, అందరికి తెలిసేదే, కానీ అదే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడు అనమాట. సో అందుకే ఆ ట్యాగ్లైన్ పెట్టడం జరిగింది, ప్రపంచమంతా వ్యాపిస్తాడు అని. సో ఆయన అన్నట్టు మూవీ కూడా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. యా, అండ్ టైటిల్ ఇది పెట్టక ముందు ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ అనుకున్నారు? బికాస్ ప్రతి స్టోరీకి అనుకుంటాం ఏది బెస్ట్ అవుతుంది, ఏది బాగా సూట్ అవుతుందని. సో ఈ రేస్లో వెళ్ళిపోయిన టైటిల్స్ ఏంటి? 2-3 titles అనుకున్నాం బేసిక్గా. అంటే ఫస్ట్ నమస్తే అని ఒకటి అనుకున్నారు. ఓకే, సో ఇంకా 2-3 titles ఉన్నాయి. పాపం మా డైరెక్టర్ ఇంకా రిజిస్టర్ చేయించుకోవాలి, మళ్ళీ చెప్పేస్తే ఇంకా రిజిస్టర్ అయిపోద్ది అని. సో 2-3 అనుకున్నాము. అంటే నేమ్ కాకుండా ఇంకా వేరే ఇట్లా నమస్తే లాంటిది, సో అలాంటి గ్రీటింగ్స్ ఇవ్వడాలు లేదా అలాంటివి అనుకున్నాము. కానీ మూవీ చూసిన తర్వాత అందరు కాల్ చేసుకున్నారు ఏంటంటే లేదు ఇదే టైటిల్ సెట్ అవుతుందండి. దెన్ ఆయన అన్నట్టే సెట్ అయ్యింది. బట్ ఈ స్టోరీ విని 3 months తర్వాత ఓకే చేసేటప్పుడు, కెరియర్ స్టార్టింగ్లో సినిమాలు చేస్తున్నప్పుడు
ఒక కాంట్రవర్సీ పాయింట్ని టచ్ చేయడం అవుతుందా, ఏదో ఒక జోనర్లో చాలా ఆలోచించుకుంటాం ప్రతి స్టెప్ తీసుకునేటప్పుడు, ఇస్ దిస్ రైట్ ఆర్ నాట్ అనేది. సో కాంట్రవర్సీ వైపు ఏమైనా వెళ్తుందా, ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది ఎక్కడైనా ఆలోచించడం కానీ ఎవరైనా సజెషన్స్ అడగడం కానీ జరిగిందా? లేదు, యాక్చువల్లీ ఇదే మీరు అన్నట్టు కాంట్రవర్సీ అవుతుందేమో అని చెప్పి ఒకటి ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే అది కూడా లేదు నాకు, కానీ ఎంత పెద్ద కంటెంట్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే చాలా మాట్లాడాం మేము డీప్గా. మీరు ఎక్కడ చూస్తుంటే ఒక కమర్షియల్ లవ్ స్టోరీ లేదు, కమర్షియల్ కామెడీ లేదు, ఒక ఫైట్స్ లేవు, ఐటమ్ సాంగ్ లాంటివి లేవు, అసలు బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు. లేదు అంటే చెప్తున్నా, యాక్చువల్లీ అలాంటివి ఏమి లేవు. సో అవన్నీ సేఫ్ సైడ్. సో బేసిక్గా మీరు ఎన్నో మూవీస్ చేస్తుంటారు, చూస్తుంటారు, ఇంటర్వ్యూస్ తీసుకొని ఉంటారు కాబట్టి సో సేఫ్ సైడ్ అని ఎవరు అంతా పట్టించుకోరు. నేను ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళి మా ప్రొడ్యూసర్ గారిని అడిగింది కూడా అదే, మీరు ఏం చూసి ఓకే చెప్పారు భయ్య, మీరు అంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే అట్లీస్ట్ ఒక 1 రూపీ అని ఎక్స్పెక్ట్ చేస్తాం మనము, ఏం చూసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు ఎట్లా వస్తారు అంటే, తను నేను కంటెంట్ నేను అమ్మాయి బాస్, నేను నాకు జెన్యున్గా నచ్చింది, మంచి సినిమా తీసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ చేస్తాను నేను అని అన్నారు. సో నాకు కూడా అది నచ్చింది బాగా. సో దెన్ నేను కూడా డీప్ డౌన్ ఆయన చెప్తున్న పాయింట్స్కి కనెక్ట్ అయ్యాను. ఓకే, ఎట్ ద గుడ్ ఆర్ బ్యాడ్ ఒక మంచి సినిమా అటెంప్ట్ చేశాడు ఈ సో అండ్ సో ఆర్టిస్ట్ అని చెప్పి ఆ గుర్తింపు వస్తుందని గట్టిగా నమ్మాను నేను, అందుకే హార్డ్ అండ్ సోల్గా చేశాం. సో అలా ఇంకా ఒకసారి ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా మధ్యలో డౌట్ వచ్చిందా, అంటే సీరియస్ డౌట్, ఓకే ఈ డెసిషన్ నేను కరెక్టేనా కాదా, ఇది ఎంతవరకు మనల్ని అవుట్పుట్ ది బెస్ట్ తీసుకెళ్తుంది అనేది ఇది జెన్యున్గా చెప్పొచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి. అంటే స్టార్టింగ్లో నా ఒపీనియన్ ఉండదు, నేను చెప్తే ఎవడు వినడు నేను, అది ఉండేది. కానీ ఎప్పుడు సీన్స్ చేస్తున్నప్పుడు, మేము ఆ సీన్స్ తీసేటప్పుడు, మేము ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు, మేము ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా చెప్పాం, చాలా ఆస్పెక్ట్ గురించి చెప్పాం, అప్పుడు అనిపించింది. అంటే రియలైజ్ అయ్యాను నేను కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ది పాయింట్ కరెక్టే చెప్పేది, అందరికీ కూడా తెలుసు మేము చెప్పేది కరెక్టే అని చెప్పి ఆ రియలైజేషన్ పాయింట్ మాకు వచ్చినట్టు ఆడియన్స్కి కూడా వస్తుంది, అదైతే గట్టిగా నమ్మగలుగుతా. సో ఫస్ట్లో భయాలు డౌట్స్ ఉండేవి, ఇంటర్వెల్ షూట్ అయ్యే వరకు ఉండేవి. ఒక్కసారి అక్కడ వరకు మేము మా ర్యాప్ మా కంటెంట్ అంతా ఒకసారి చూసుకున్న తర్వాత ఇంకే డౌట్లు భయాలు అయ్యింది. అంత అలా సెట్ అంటారు, అంత సెట్. ఓకే, అండ్ ఈ సినిమాలో మీ ఫేవరెట్ షాట్ ఏంటి, షాట్ ఆర్ సీన్? యా, యాక్చువల్ మీరు ట్రైలర్లో చూస్తుంటే ఫుడ్ బెడ్ బాగుందని చెప్పి పక్కింటికి వెళ్తారా, బెటర్ లైఫ్ ఉందని చెప్పి పక్క దేశానికి వెళ్తారా అనేది ఆ సీక్వెన్స్ ఉంటుంది, చాలా పెద్ద సీక్వెన్స్, సింగిల్ టేక్లో ఉంటుంది బేసిక్గా, ఒక 5 to 6 minutes ఆఫ్ సీక్వెన్స్. అక్కడ ఉండే డైలాగ్స్ చాలా బాగుంటాయి, ఆ సీన్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. సో ఆ సీన్ నా ఫేవరెట్. ఇంకా మా ఫాదర్తో ఒక సీన్ ఉంటుంది, సో సెటిల్మెంట్ యుఎస్ వెళ్ళిపోవచ్చు కదా సేఫ్ అంటే, లేదు ఇక్కడే ఉంటా అంటాడు. సో అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ లాంటిది ఉంటుంది, సో ఆ సీన్ ఫేవరెట్. బట్ ఆ ట్రైలర్లో క్యారెక్టర్ చాలా సీరియస్గా చాలా ఫైట్ ఉంది, బట్ ఇన్ రియాలిటీ అజయ్ గారు విశ్వక్కి ఎంత మ్యాచ్ అవుతారు? ఆపోజిట్ ఉంటాడు కొన్ని పాయింట్స్లో అయినా. అంటే బేసిక్గా అంత రేజ్ అంత ఎప్పుడు అంత ఎక్స్టెంపుల్లో ఉండము, కామ్గా నా పని నేను చేసుకుంటూ ఉంటాం. వర్క్ విషయానికి వచ్చేసరికి వర్కే, టెంపర్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఇలాంటివే కదా మాకు కావాలి, మా వాళ్ళ తమ్నేల్స్ రాసుకోవాలంటే ఇలాంటి విషయాలు సిచ్యుయేషన్ బట్టి వస్తుంది అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ అదే షార్ట్ టెంపర్డ్ ఎవడనే అప్పుడు ఆ టైంకి అనిపిస్తే అది చేస్తాం, అదొకటి ఉంటుంది. యాంగర్ మేనేజ్మెంట్ కొంచెం తక్కువే, కానీ ఎప్పుడు నార్మల్ డేస్ కామ్గానే ఉంటాం. ఇదే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను షార్ట్ టెంపర్. మా డైరెక్టర్ని అడగాలి ఈ క్వశ్చన్, ఆయన తెలుసు. ఎందుకు ఏదైనా సీన్లో చూపించేశారా? చూపించలేదు, ఆయన అంటుంటాడు అనమాట, నువ్వేంది అసలు అసలు నువ్వు నార్మల్ అంటే మానిటర్ చేయను నేను బేసిక్గా, యాక్చువల్లీ డైరెక్ట్ టేక్ చేసేస్తాను అనమాట, మానిటర్ చూద్దామంటే కొంచెం మొమ్మట పడతాను నేను, అంటే కరెక్ట్ వస్తుందో లేదో అన్నట్టు. టేక్ అనగానే టేక్లో అయిపోయింది, ఏంటి నువ్వు రోలింగ్ వరకు ఒకలా ఉంటావు, ఒకసారి కెమెరా ముందు రోల్గా అయినా వేరేలా ఉంటావు అంటాడు. సో ఆయన అడిగేది, ఆయన కరెక్ట్గా చెప్తాడు. బట్ హానెస్ట్లీ మీరు ఇద్దరు ఎన్నిసార్లు గొడవ పడి ఉంటారు షూట్? గొడవ అసలు పడలేదు, గొడవ అసలు పడలేదు, డిబేట్ అంటుండే. అంటే ఏదైనా ఇప్పుడు ఈ పాయింట్ చెప్తే ఏమంటాడు అని చెప్పి నేను చాలా డిబేట్ చేస్తుండే, లేదు బ్రో కాదు బ్రో అది అని కొంచెం సతాయించిండు. సింగిల్ టేక్లు ఎక్కువ ఇష్టం ఆయనకి, పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చి, కానీ మూవీ చూసుకున్న తర్వాత హ్యాపీ అంటే నాకే ప్లస్ అయింది అన్నట్టు అనిపించింది. సో ఒక్కొక్క పేజ్ ప్రిపేర్ అయ్యి వెళ్తుండేనా షూట్కి? పేజ్ ప్రిపేర్ వెళ్ళడం వేరు, యాక్చువల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వెళ్తాము. ఇదేంటంటే అక్కడే లైవ్ టెస్ట్ అనమాట, మార్నింగ్ వెళ్ళేసరికి ఈయన అటు ఇటు తిరుగుతున్నాడు ఆలోచించుకుంటూ అంటే ఇది రాస్తుందని అర్థం. అటు ఇటు వెళ్ళి 2 పేపర్లు రాసుకొని వచ్చేస్తుండే, ఇది కావాలన్నా ఓకే నేర్చుకుంటాం, సింగిల్ టేక్లో కావాలంటాడు. దానికి మళ్ళీ ఏదో షార్ట్ పెడతాడు, అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తూ అలా చెప్తిట్టు తిరిగి అటు తిరిగి అని అది టాస్క్. మళ్ళీ ఆయన ఒక్క
ఒక పట్టణ ఆయనకు నచ్చదు, కానీ అన్నీ మాకే లెర్నింగ్ ప్రాసెస్ యాడ్ అని. బట్ మోస్ట్లీ ఫోన్ వాడే గ్యాప్ కూడా ఉండు షూట్లో. ఫోన్ అసలు ఫోను ఎవరికి లేదు పాపం. ముందు ఇది ప్రిపేర్ అవ్వి, షార్ట్ అయిపోద్ది, ఇది ఇటు వరకు నేర్చుకోవడం టెస్ట్కి నేర్చుకున్నట్టు. ఓకే ఇది చెప్పాను భయ్య, ఇది ఏం వర్డ్ అసలు తెలుగులో కూడా ఇన్లే నేను ఇది అంటే. ఇంకా ఆ రోజు నైట్ నిద్రలో పడిగినా కూడా అది అలా కూడా జరిగినాయి. అంటే బేసిక్గా అప్పుడు వేరే షూట్ చేస్తున్నప్పుడు ఇది ప్రొలాంగ్ అవుతున్నప్పుడు కొంచెం కార్లో పడుకుందాం అని ఇలా పడుకుంటే పేపర్ ఇచ్చేసి అయిపోయింది అంటే అయిపోయింది అయిపోయింది చేసుకున్నాను అలాంటి. సో మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఈ సినిమా మటుకు. చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఓకే బట్ మొత్తం వచ్చేసింది ఇంటర్వ్యూలో ఏమేమి మాట్లాడాలి, ఏమేమి మాట్లాడద్దు, దేన్ని ఎలా కవర్ చేయాలి, ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేసింది. ఇంకా ఏ ఇంటర్వ్యూ అయినా సేఫ్ ఆల్రెడీ. అలా ఏం లేదు, యాక్చువల్ కంటెంటే కదా ఈ మూవీకి, చాలా కంటెంట్ ఉంది. సో కంటెంటే మాట్లాడిస్తుంది బేసిక్గా, నా పర్సనల్గా ఏం లేదు. ఓకే అండ్ బేసిక్గా బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ ఫారిన్ కంట్రీస్ వెళ్ళి సెటిల్ అవుతున్నారు అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ఆర్గ్యుమెంట్ అని తెలుస్తుంది. బట్ మెయిన్ చూడండి, ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి తెలుసుకోవచ్చా? చాలా యాక్చువల్లీ అందరూ ఒక ఇంప్రెషన్లో ఉన్నారు ఏంటంటే వీళ్ళు మైగ్రేషన్ పైన తీశారు, వాళ్ళకి యాంటీగా తీశారు, వాళ్ళ ఏజ్ అది అనుకుంటున్నారు. కానీ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. మీకు ట్రైలర్లో చూసుంటే మైగ్రేషన్, ఫార్మర్స్ అండ్ యూత్ ఈ త్రీ ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి. కానీ డీప్ డౌన్ ఈ టాపిక్స్తో పాటు మంచి లవ్ స్టోరీ ఉంది, మంచి ఫ్రెండ్స్ అండ్ వాల్యూస్, వాళ్ళ ఫ్రెండ్షిప్ది ఒక మంచి బాండింగ్ స్టోరీ ఉంటుంది, అండ్ స్టార్టప్స్ గురించి ఉంటుంది, అండ్ యంగ్ యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో యూత్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, వీటికి 100% పక్కా యూత్లో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పాయింట్కి కనెక్ట్ అవుతారు, ఆ ఫీలింగ్ అవుతుంది. అండ్ విశ్వక్ సాంగ్స్ చాలా బాగున్నాయి, ఒక పాట మీరు పాడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను పాడితే మీరు లేచి వెళ్ళిపోతారు ఫస్ట్. ఒక టూ లైన్స్ అసలు మరీ బ్యాడ్, బాత్రూమ్ కూడా కాదు ఇంకా మరి. జై జై జనగణమన, విడివకు విడివకు, అది ఒక సాంగ్ చాలా బాగా ఇష్టం. ఆ సాంగ్తోనే నేను ఫస్ట్ ఒప్పుకుంది. అది రఫ్ సాంగ్ పంపించారు నాకు టీవీను. ఏదేమైనా మ్యూజిక్ అల్టిమేట్ ఉంటుంది సినిమా అని ప్రౌడ్గా చెప్పగలుగుతావు అన్న. సత్యసాగర్ పోలేమని తను మ్యూజిక్ డైరెక్టర్, యూట్యూబ్లో ఆల్రెడీ చాలా ఫేమస్ ఆయన, అండ్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. 5 కి 5 సాంగ్ చాలా మీనింగ్ఫుల్గా ప్రౌడ్గా చెప్పొచ్చు. ఏంటంటే మీరు ఆ విన్న సాంగ్ 2-3 మినిట్స్ అయితే ఏ మా టైం వేస్ట్ చంద్రబాయ్ అని అనుకోరు, అంత మంచిగా బాగుంటుంది, రిపీట్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. అంతా చాలా బాగా చెప్పారు, పాటే పాడలేదు ఇంకా. రాదు చెప్పాను కదా, అట్లీస్ట్ నెక్స్ట్కి ఏదైనా కొంచెం అంటే రానే ధైర్యం. ఇంకొక ఛానల్ పేరు పెట్టుకున్నాను. వస్తారులే. ఓకే అవును, బిగ్ బాస్కి వెళ్తున్నారంట ఓటీటీ, ఇది నిజమా కాదా? చెప్పచ్చా చెప్పకూడదా అని ఆలోచనలో ఉన్నారా? సరే చెప్పచ్చు, ఇక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడే. సో ఏంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా రిఫరెన్స్ త్రూనా, ఎలా జరిగింది? లేదు యాక్చువల్లీ వాళ్ళకి నా ప్రొఫైల్ ఎలా వెళ్ళిందో తెలీదు, కానీ లాస్ట్ టైం కూడా నన్ను కన్సిడర్ చేశారు, కాల్ చేశారు. అప్పుడు నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉండేవి వర్క్వి, సో వెళ్ళలేకపోయా. కానీ ఎప్పుడు ఉండేది వెళ్ళాలని, అంటే ఒక మంచి ఐడెంటిటీ వస్తుంది, మన వర్క్ చాలామందికి తెలుస్తుంది అని. యాజ్ అ న్యూ కమర్గా నేను చాలామందికి తెలియదు ఇప్పుడు, సో వర్క్ చాలామందికి తెలుస్తుంది అని చెప్పి ఉండేది. లక్కీగా ఈసారి వచ్చింది, కుదిరింది, సో వెళ్తున్నాను. బట్ 24 అవర్స్ లైఫ్ స్ట్రీమింగ్ అంటే భయమే లేదా? అది ఒకటే కొంచెం భయం ఉంది, ప్రతి సెకండ్ టీవీలో కనిపిస్తూ ఏం చూపిస్తారో చూడాలి. ఏమైనా ముందే ప్రిపేర్ అయ్యారా కొంచెం? ఏం లేదు, నేను ఏదైనా ట్రాన్స్పరెంట్గా ప్లెయిన్ వెళ్ళిపోవడం. అంటే మనం ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తారు, నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు, లేకుంటే లేదు, అదొకటి కాన్ఫిడెంట్ ఉంది. షార్ట్ టెంపర్ అని హింట్ ఇచ్చారు కదా, అన్ని విషయాల్లో కాదు కదా, కొన్ని విషయాల్లో అంటే కొన్ని అందరికీ ఉంటుంది. మీకు కోపం వస్తుంది కదా, మీకు కోపం రాదా? లేదండి, మేము చాలా శాంత పర్లు. ఓకే చూద్దాం, ఇంటర్వ్యూలు అలానే చెప్పాలి యాక్చువల్లీ. అండ్ ఓటీటీ పరంగా హిందీలో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇట్లా లైవ్ స్ట్రీమింగ్, బట్ అది అంత పేరు రాలేదు అని కూడా టాక్ ఉంది. ఓటీటీ బిగ్ బాస్, సో అదేమన్నా కొంచెం అంటే అక్కడ మనం ఏదైనా సరే ఒకసారి ఆలోచించుకుంటాం కదా కొంచెం ఎక్స్పీరియన్స్, సో ప్రీవియస్ అక్కడే అంత తీసుకోలేదు అని అంటే మన దగ్గర ఎలా తీసుకుంటారు ఏంటి? తెలియదు యాక్చువల్లీ, అంటే తెలుగు ఫార్మాట్ డిఫరెంట్ ఉండదు. బేసిక్ ఏంటంటే ఇప్పటికున్న బిగ్ బాస్ అన్నిట్లో మీరు లాస్ట్ సీజన్ కంపేర్ చేస్తే తెలుగు ఇస్ ద నెంబర్ 1 ఇన్ టీఆర్పీస్. సో అక్కడ అంత లేకపోయినా ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, అండ్ ఫార్మాట్ కూడా ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సో ఫార్మాట్ వన్స్ దే ప్లాన్ చేసిన తర్వాత నాకు తెలిసి
అంటే మ్యూచువల్గానే ప్లాన్ చేస్తారు కదా, అన్నిటి విధాలుగా బాగుంది, అది చూడాలి. బట్ మీ ఇంట్లో పర్సనల్గా బిగ్ బాస్ వీటి మీద బాగా ఇంట్రెస్టెడ్గా ఉండే పర్సన్స్ ఎవరు చూస్తారు? అందరు ఫ్యామిలీ అంతా. ఏంటి అందరూ చూస్తారా? అంటే మామ అయితే చూస్తారు, ఇంట్లో ఉంటారు కాబట్టి. సిస్టర్స్ చూస్తారు అనుకుంటా, ఎప్పుడు అడగలేదు. ఈజీ అండ్ 24 అవర్స్ అంటే ఎప్పుడు కానీ అప్పుడు పెట్టుకొని చూసుకుంటూ ఉండొచ్చు. చూడవచ్చు. బట్ ఫోన్ లేకుండా అన్ని రోజులు ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ అలవాటే. అలవాటే సో ఫిక్స్ అయిపోయారు, మొత్తానికి వెళ్ళి అలా టైట్లు కొట్టుకొని అంతే చూడాలి. అది వెళ్ళేదాకానే ఫిక్స్ అయ్యారు. వెళ్ళేదాకే ఫిక్స్ అయ్యారా? ఎక్కడ ఏం మాట్లాడకూడదు అని కూడా ఫిక్స్ అయిపోయారు మీరు? వెళ్తా. ఓకే, అండ్ కమింగ్ టు విశ్వక్, సో విజువల్స్ చాలా బాగున్నాయి. సో మన సినిమాటోగ్రఫీ ప్రదీప్ గారు, సినిమాటోగ్రఫర్ ప్రదీప్ గారు తను చాలా మూవీస్కి అంటే సెకండ్ యూనిట్ కెమెరామెన్గా చేశారు, కానీ పాపం చాలా కష్టపడేవాడు. చూస్తే చాలా పిల్లలానే ఉంటాడు, ఏదో ఇంటర్మీడియట్ కుర్రలానే ఉంటాడు, కానీ చాలా అసలు అంతే అంటే ఇది చాలా పెద్ద కంటెంట్, చాలా నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో షూట్ చేయాలి. అంటే ఒకటే మేము ఒకటే ప్లేస్లో తీసినా కానీ, ఇప్పుడు హైదరాబాద్ అయినా కానీ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ చూపించాలి అందులో. సో ఇప్పుడు ఖాళీ ఉంటే షూట్ గ్యాప్ ఉందని చెప్తే డైరెక్టర్ కెమెరామెన్ వేసుకుని వెళ్ళిపోయేవాడు, వెళ్ళి చార్మినార్ అక్కడ ఇక్కడ పాపం పర్మిషన్ తీసుకొని కింద మీద పడుతూ తీసేవారు. నాకు ఇంకా గుర్తుంది, యాక్చువల్లీ ఒక చేజింగ్ సీన్ ఉంటుంది ఇంటర్వ్యూలో, ఆ చేజ్ మేము ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఒక క్యాండిడేట్ని చేజ్ చేస్తామన్నమాట మూవీలో. అప్పుడు ఆ క్యాండిడేట్ చేజ్ని వీళ్ళు పర్మిషన్ తీసుకుంటున్నారేమో అనుకుంటే, పాపం మా డైరెక్టర్ ఇటు బండేసుకున్నరికి అటుకి మీ ఇంటి డాబా మీద ఎక్కి అక్కడ నుంచి చేజ్ తీస్తాము అని చెప్పి అలా అడుగుతూ ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా తీసారనమాట. అంత బాగా కష్టపడ్డారు. అండ్ మీరు మూవీలో ఆల్మోస్ట్ లైక్ 10,000 షాట్స్ ఉంటాయి, ఈ మూవీలో ఉండకపోవచ్చు అంతగా, అంటే అంత నెంబర్ ఆఫ్ ఫాస్ట్ కట్స్ ఉంటాయి. అది ఆయన వల్లే జరిగింది, వాళ్ళిద్దరు సింక్ వల్లే అయింది. బట్ మీ టీంలో మీకు పర్సనల్గా బాగా గుర్తున్న ఒక క్రేజీ షార్ట్ జరిగేటప్పుడు ఇన్సిడెంట్స్ ఏమన్నా పర్టికులర్లీ చెప్పాలి, మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏదైనా గుర్తుందా? ఇన్సిడెంట్స్ అంటే చాలా ఉన్నాయి. బేసిక్గా మాకు డైలాగులు చెప్పాలంటే పెద్ద టాస్క్. మా డైరెక్టర్ పెద్ద పెద్ద షీట్లు ఇచ్చేటోడు, ఆ టాస్క్ ఇంకోటి ఏదైనా సింగిల్ టేక్లో చెప్పాలా, సింగిల్ టేక్లో చెప్పాలని చెప్పొచ్చు, కానీ ఒక దగ్గర ఉండి కదా, ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తూ ఆ ఇంటెన్సిటీ ఆ ఐజ్ ఇలా ఉండాలి అలా ఉండాలి మనం త్రూ అవుట్ అందరు ఆడియన్స్కి చెప్తున్నాం, నాట్ లైక్ అవతల వాడికి చెప్పట్లేదు. ఒక టేక్ ఆల్మోస్ట్ మేము చెప్పాము 14-15 టైమ్స్, అందరూ ఓకే అందరూ ఓకే, ఆయన ఏం చూస్తుండో తెలియలేదు. అప్పుడు కొంచెం ఇంకేం చూసావు భయ్యా, ఇంకేం కావాలో భయ్యా అంటే ఇంకొంచెం ఇంకొకటి అదొకటి బాగా గుర్తుంది, ఒక షెడ్లో చేసాము అది. మా డిఓపి కూడా అలసిపోయి అప్పటికి ఒక గింబల్ షాట్ అనమాట, పోయిపోయి వాడి ఇలా వాడిపోతున్నాడు అప్పటికి, అయినా చేసావు. సెట్లో అరిచే వాళ్ళ ఎక్కడన్నా ఏదైనా షార్ట్ అవ్వట్లేదు అంటే? లేదు, యాక్చువల్ మా డైరెక్టర్ని అడగాలి, నేనైతే ఎప్పుడు అడగలేదు తెలియకుండా ఉన్నా. బా అందరూ మాట్లాడుకొని వచ్చారు ఎంజ్ ఎక్క బ్రో. లేదు అదేం డీల్ లేదు, మేము అలా ట్రాన్స్పరెంటే. అంతా ట్రాన్స్పరెంటే. ఓకే, అండ్ మెయిన్లీ ఇలాంటి కంటెంట్ ఇప్పుడు ఆన్ స్క్రీన్ ముందుకు వస్తుంది అంటే, సో ఒక కొత్త టీం చేస్తున్నారు, సో మధ్యలో అయినా మధ్యలో పాండమిక్ సిచ్యువేషన్స్ ఇవన్నీ వచ్చాయి, మధ్యలో ఒక హాఫ్ అయిన తర్వాత అయినా సరే ఈ కంటెంట్ మీద ఏమైనా డౌట్ వచ్చో ఇంకొకటి వచ్చో ప్రొడ్యూసర్ సపోర్ట్ చాలా ఉండాలి. సో అల్టిమేట్లీ ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆఫ్ మూవీ బయటికి రావడానికి, సో ఇందులో ఎలా ఉండేది మన బాలకృష్ణ సపోర్ట్? ఆయన యాక్చువల్లీ అంటే చేద్దామని డిసైడ్ అవ్వడమే పెద్ద అంటే అది పెద్ద ఇదండి, అంటే గట్టి ఉండాలి దానికి. అంటే ఏ డైరెక్టర్ కూడా ఏ ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అస్సలు ఇంత గట్స్ తీసుకోరు, 100% తీసుకోరు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈ సబ్జెక్ట్ తీద్దామనడానికే ఎక్కువ గట్స్ ఉండాలి, ఎందుకంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఆయన హ్యాపీగా ఆయన లైఫ్ ఆయన బతుకుతున్నాడు. అలాంటప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి ఒక సబ్జెక్ట్ ఇలాంటివి చెప్దాం అన్నప్పుడు ఎవరైనా, ఇప్పుడు ఆయన కూడా మంచి మూవీ బఫే అనమాట, బాగా మూవీస్ చూస్తాడు, లేదు నాకు కంటెంటే కావాలి అని చెప్పి ఎక్కడ మేము కొంచెం ట్రాక్ తప్పి ఏమని చేస్తున్నా, ఎందుకు మన కంటెంట్ ఇదే కదా ఇట్లానే చెప్తాము అంటే యాక్సెప్ట్ చేస్తారో లేదు, లేదు ఇదే చెప్తాము పైసలు నావి కదా నువ్వు చెప్పు ఇట్లానే నేను చూసుకుంటా అనేవాడు. సో ఆయన వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పిల్లర్ దీనికి. కానీ ఆయన పేరు అంటే ఆయన ఇలాంటి సినిమాల్లో తీస్తాడు నాకు తెలిసి, ఆయన అంటే వేరే సినిమాకి సింక్ కూడా అవ్వడు నాకు తెలిసి. సో కానీ యా ఆయనకి ఆయన గట్స్కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్, కానీ ఓవరాల్గా ఆయన కూడా హ్యాపీ, సో మేము కూడా హ్యాపీ. అండ్ చాలామంది నార్మల్ ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు ఒక మంచి కంటెంట్ తీసుకొస్తున్నందుకు, అండ్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ రవితేజ గారి ఫ్యాన్స్కి. అంటే వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ యాక్టర్ ఇండిపెండెంట్ మూవీ వాల్యూ తెలుసు అని జెన్యున్గా అనిపించింది. మేము ఫస్ట్ టీజర్ నుంచి
నెగటివ్ పాజిటివ్ ఏ వచ్చినా కానీ రవితేజ గారి ఫ్యాన్స్ నుంచి అయితే మాత్రం పాజిటివ్, అన్నా మేము ఉన్నాం, మీరు అసలు టూ మచ్ ఉంది టీజర్, టూ మచ్ ఉంది ఫ్రమ్ రవితేజ ఫ్యాన్స్, వీఆర్ దేర్, వీ హ్యావ్ యువర్ సపోర్ట్, మా సపోర్ట్ అంతా మీకే ఉంటుంది, మీరు రెచ్చుకోండి ఇట్లాగే అని చెప్పి చాలామంది ఫోన్స్ కూడా చేశారు పాపం. అన్నా మస్తుంది సినిమా, అన్న మేము ఉన్నాం కదా అన్న చూసుకుంటామన్నా అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు రవితేజ గారి ఫ్యాన్స్కి నిజంగా. వావ్. బట్ ఎనీవేస్, ఫెబ్ 18th ఈ సినిమా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యి, సినిమాకి మంచి పేరు వచ్చి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, సో అందరూ బాగా ఎదగాలని మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాం. అండ్ బిగ్ బాస్కి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఎలాగ వెళ్తున్నారు కాబట్టి ఆ కప్ ఏదో కొట్టేసుకొని వచ్చేస్తే సెలబ్రేట్ చేసేసుకోవచ్చు. ఎనీవేస్, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మొత్తానికి ఫెబ్ 18th విశ్వక్ మన నియర్బై థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో మంచి కంటెంట్ ఉన్న సినిమా, తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి, మీకు నచ్చుతుంది. ఇంకొక అమేజింగ్ ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన టీఎఫ్పీసీని ఫాలో అవ్వండి.